పసుపు పెరుగు వేసేసి చక్కగా ముక్కలు ముక్కలకి మొత్తం పట్టిచేసి మూత పెట్టి ఒక 3 అవర్స్ పాటు అలాగే ఉంచాలి. ఇలా ఉంచి ఇలా ఉంచినట్లయితే ఏమవుతుందంటే చేదు అస్సలు ఉండదు. ఇలా మజ్జిగది మొత్తం పిసకాలి. ఇలా పిసికి ఇప్పుడు మంచి వాటర్ ఇలా పిండి పక్క దాంట్లో వేయాలి. ఇంకా ఇదిగో చూడండి ఎలా ఆరిపోయాయో. ఈ ఆరిపోయిన కాకరకాయ ముక్కల్ని ఇలా తీసుకొని వేడి నూనెలో వేసేయాలి. దోరగా వేయించుకోవాలి. స్టవ్ను హైలో పెట్టద్దు, సిమ్లోనే పెట్టాలి. చూడండి ఇలా సిమ్లో పెట్టాలి. రోట్లో వేసేసి కొబ్బరి ముక్కలు దాంతోపాటు జీరాని దంచుకుందాం. ఫస్ట్ మెదిగిపోయింది కొబ్బరి పొడి కొబ్బరి. ఇప్పుడు దాంట్లో ఎల్లిపాయలు, నెక్స్ట్ కారం, సాల్ట్ వేసేసి ఇవి కూడా చక్కగా మెదిగేంత వరకు దంచుకుందాం. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, నెక్స్ట్ కరివేపాకు. పల్లీలు ఇలా చక్కగా అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక దంచిపెట్టుకుంది వేసేయాలి దాంట్లో. ఇలా చక్కగా ఉడికేటప్పుడు ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసేయాలి దాంట్లో. వేసేసి మొత్తం కలిసే విధంగా చక్కగా తిప్పుకోవాలి.